ಸ್ವಾಗರ್ಥ ಪ್ರತಿಪತ್ತಯೇ ಜಗತಃ ಪಿತರೌ ವಂದೇ ಪಾರ್ವತೀ ಪರಮೇಶ್ವರೌ. ಅಗಸ್ತ್ಯ ಮಹರ್ಷಿ ರಾಮಚಂದ್ರಮೂರ್ತಿಗೆ ಉಪದೇಶಿಸಿರುವ ಮಂತ್ರರಾಶಿ ಆದಿತ್ಯ ಹೃದಯಂಲೋ ಹಿರಣ್ಯಗರ್ಭ ಶಿಶಿರ ತಪನೋ ಹಸ್ಕರೋ ರವಿಹಿ. ఈ నామాలకు అర్థం చెప్పడం జరిగింది. ఇందులో హిరణ్య గర్భనామం యొక్క విశేషం, హిరణ్యం జ్యోతిహి అనే మాట ప్రకారంగా జ్యోతిని తనలో కలిగినవాడు, జ్యోతిలో తానున్నవాడు, అదేవిధంగా హితమైన రమ్యమైన సంపదలన్నీ తనలో కలిగినటువంటి వాడు, ఆ సంపదల్లో తాను ఉన్నవాడు, అతడి శిశిరుడు అంటే చల్లనివాడు, అలాగే త్రిశిరుడు అకార ఉకార మకార స్వరూపము, తపనః తపింపజేయవాడు ఆలోచనా స్వరూపము, అహస్కర జ్ఞానస్వరూపుడు అక్షరస్వరూపుడు అక్షర జ్ఞానాన్ని కలిగించువాడు అనే రవి. రవి అనగా శబ్దరూపుడు, రూయతే స్తూయతే ఇది రవి అనగా స్తుతింపబడువాడు, స్తుతికి యోగ్యమైన వాడు, ఆయన స్తుతించదగినటువంటి సర్వగుణములు కలిగినటువంటి వాడు, మహిమలు కలిగినవాడు. అగ్నిగర్భ తర్వాత నామంలో అగ్నిగర్భోదితే పుత్ర శంఖ శిశిరనాశన. అగ్నిగర్భ సరిగ్గా హిరణ్య గర్భ అర్థమే ఇక్కడ అన్వయించుకోవచ్చు. అగ్నిని తనలో కలిగినవాడు, అగ్ని లోపల తానున్నవాడు. ఎందుకంటే సూర్యునికి అగ్నికి ఏమీ భేదం లేదు, సూర్యుడు సాక్షాత్ అగ్నిస్వరూపుడే. అందుకు ఆయన లోపల అగ్ని ఉంది, అగ్ని లోపల ఆయన ఉన్నాడు. అందుకే మనం దీపజ్యోతి వెలిగించిన, అగ్నిహోత్రం వెలిగించిన అది సూర్యుని స్వరూపని ఎరుకు మనకు కలగాలి. అగ్నికి లోపల ఉన్నవాడు, అగ్నిని తనలో కలిగినవాడు అగ్నిగర్భుడు. అదితే పుత్ర తర్వాత రామ్మది అగ్నిగర్భోదితే పుత్ర సంధిలో అదితే పుత్ర అదితి యొక్క పుత్రుడు. అదితే పుత్ర శంఖ తర్వాత నామం. శం అనే శబ్దానికి శంభునామ అర్థం చెప్పినట్టు చెప్పుకున్నా. శం అనే మాటకి శుభము సుఖము శాంతి అని మూడు అర్థాలు. భూ అంటే ఉత్పత్తి అని అర్థం, అంటే సుఖాన్ని శుభాన్ని శాంతిని కలిగించేవాడెవడో అతడు శంభు. అదేవిధంగా శంఖ ఇక్కడ సరిగ్గా అగ్నిగర్భోదితే పుత్ర శంఖ శిశిరనాశన మాటకి భవిష్యత్తు పురాణంలో ఆదిత్య హృదయంలో అగ్నిగర్భోదితే పుత్ర శంభు శిశిరనాశన ఉంది. ఇక్కడ వాల్మీకి రామాయణంలో శంఖ అని చెప్పాడు, ఎందుకంటే శంభునామం ముందే చెప్పాడు కానీ శంఖనామం ఇప్పుడు చెప్పుకున్నాడు. శంఖం అనగానే మనందరికీ కూడా నాదం చేసే శంఖం గుర్తొస్తుంది. కానీ ఖమ్ అనే మాటకి రెండు రకాల అర్థములు ఉన్నాయి. ఖమ్ అంటే ఆకాశం, ఖమ్ అంటే గొయ్యి అని కూడా అర్థం ఉన్నది. ఖననము చేయుట వింటూ ఉంటాం, అలా గొయ్యి తవ్వేదాన్ని ఖనిత్రము అని పేరు కూడా గుణపానికి. కానీ ఖమ్ అంటే ఒక రంధ్రము అని అర్థం. శం ఖహ అనే మాటకి శుభము కలిగించే రంధ్రము అని విశేషమైన అర్థం చెప్పుకోవచ్చు. ఆకాశానికి కూడా ఖమ్ అనే పేరున్నది. అది శంఖ అంటే ఆకాశానికి మంగళము కలిగించువాడు ఈయన, లేదా మంగళకరమైన ఆకాశ స్వరూపుడు. ఆకాశానికి అందం ఎప్పుడయ్యా అంటే సూర్యుడు ఉన్నప్పుడే అందం. బంగారు కిరీటం పెట్టుకున్నప్పుడు ఒక రాజు ఎంత అందంగా కనబడతాడో ఆకాశం కూడా సూర్యభగవాన్ రాగానే అందాన్ని సంతరించుకుంటుంది. బంగారు అలంకారం అవుతున్నాడు ఆయన. అందుకు శంఖ అంటే శుభాన్ని మంగళాన్ని కలిగించే ఆకాశ స్వరూపుడు, ఇది ఒక అర్థం. అలాగే శుభమైన రంధ్రములు కలవాడు. మన శంఖస్థాపన అని చేస్తూ ఉంటాం, వింటూ ఉంటారు కదా, ఇల్లు చేసేటప్పుడు శంఖుస్థాపన. అది శంఖస్థాపనే, వ్యవహారంలో శంఖుస్థాపన అంటున్నాం. అయితే శంఖాన్ని పెడుతూ ఉంటాం, ఆ శంఖం ఒక కర్రతో శంఖాన్ని తయారు చేసి పెడుతూ ఉంటాం. కానీ దాని అర్థం ఏంటంటే ఆ నేలపై మనం ఇల్లు కట్టబోతున్నాం గనక అక్కడ నేలను తవ్వుతాం, ఆ తవ్వకం మనకి శుభం కలిగించాలనే ఉద్దేశంతో చేసే ఆరాధన పేరు శంఖస్థాపన. శంఖ చేసేటువంటి రంధ్రము, గొయ్యి తవ్వడం ఏది ఉందో అది మనకు మేలు కలిగించాలనే ఉద్దేశంతో చేస్తున్నాం కనుక శంఖస్థాపన శబ్దం అలా వచ్చింది. తర్వాత మన శంఖం అనే వస్తువుని పెట్టడం అనేది తర్వాత తెలుసుకున్నాం. కానీ గోతులు శుభం కలిగించాలి. సృష్టిలో అన్ని పూడుకుపోయినా కష్టమే, గోతులు ఉండాలి. ఇప్పుడు ఆలోచిద్దాం, మంగళకరమైన గోతులు. గగనంలో కొన్ని గోతులు ఉంటాయట, అది ప్రత్యేకంగా బ్లాక్ హోల్స్ లాంటి విషయములు కూడా వేదములందు కొన్ని మంత్రాల్లో కనబడతాయి. ఒక నక్షత్రం డెడ్ స్టార్, అది అంతరించిపోయిన తర్వాత ఏర్పడేటటువంటి ఒక శూన్యం, ఆ రంధ్రంలో మహాశక్తి ఉంటుంది. అది అనేక పదుల వందల గ్రహాలను కూడా తన లోపల లాక్కోగలదు అంటున్నారు. అలాంటి తీవ్రమైనటువంటి గోతులు కూడా, ఆ గోతుల్లో శక్తి అంత ఉంటుంది. అంతేకాదు మనం సప్తసప్తి చెప్పేటప్పుడు స్వామి జ్ఞానేంద్రియములు ఏడింటి ఎందు ఉంటాడని చెప్పుకున్నాం కదా, ఆ ఏడు పూడుకుపోతే మహాప్రమాదం. ఆ ఏడు రంధ్రములే, నవరంధ్రాలు అని అంటాం. కానీ ప్రధానంగా జ్ఞానేంద్రియములు సప్తరంధ్రములు. మనకి ఆ రంధ్రములు మంగళకరం అవునా కదా, అవి ఉండాలి చక్కగా.
కనుక శం కహ అంటే మంగళకరమైనటువంటి గోతుల రూపముగా ఉన్నవాడు అని అర్థం కూడా మనం తెలుసుకోవాలి. ఇక్కడ ఇప్పుడు ఎన్ని అర్థాలు వచ్చాయి? మంగళకరమైన ఆకాశ స్వరూపుడు, మంగళకరమైన రంధ్రరూపుడు అనగా జ్ఞానేంద్రియములు యందు ఆ దివ్య రంధ్రములు ఏర్పరిచి దాని ద్వారా శక్తిని ప్రసరింపజేస్తున్నాడు అని గ్రహిస్తూ మన నవరంధ్రములు అనే మాటని ఇక్కడ అన్వయించుకుంటూ ఆ రంధ్రముల ద్వారా మంగళము కలిగిస్తున్నాడు. అందుకే భగవంతుడు రూపకర్త అని చెప్పుకున్నాం. ఆ రూపకర్త చేసేటప్పుడు ఎక్కడ పోడ్చాలో, ఎక్కడ గోతులుంచాలో ఆయనకు తెలుసు. అందుకే శంఖాహ శబ్దానికి ఈ రెండు రకాల అర్థం చెప్పుకుంటూ ఇప్పుడు మూడవ రకమైన అర్థానికి వద్దాం. ఖమ్ అనే మాటకి అనుభవము అని అర్థం. ఇది మనం వాడుతూ ఉంటాం. ఇవాళ అర్థం చెప్పేమంత సుఖం దుఃఖం. సుఖం అంటే మంచి అనుభవం, దుఃఖం అంటే భరించలేని అనుభవం. కనుక ఖమ్మనగా అనుభవము. ఇంద్రియానుభవములు, ఇంద్రియములు వీటికి కూడా ఖమ్మని పేరు. ఇందాక చెప్పుకున్నాం జ్ఞానేంద్రియములకు ఖమ్మని పేరు, కర్మేంద్రియాలకు కూడా ఖమ్మని పేరు వస్తుంది. ఎందుకంటే మనం వీటి ద్వారానే అనుభవాలు పొందుతున్నాం. ఆ అనుభవం చక్కటిదైతే సుఖం, భరించలేకపోతే దుఃఖం. కనుక శం కహ అంటే మంగళకరమైన అనుభవ స్వరూపము అని ఇక్కడ అర్థం. ఇక్కడ అంటే మంగళకరమైనవే మనకు అనుభవానికి తెస్తున్నాడు. సుఖము శాంతి శుభము శం. ఆ సుఖమైన శుభమైన శాంతి అయిన అనుభవాన్ని కలిగించేవాడు శంఖ. ఇన్ని అర్థములు శంఖ శబ్దానికి మనం గ్రహిస్తూ భగవానుడు మనకు మన ఇంద్రియాలకు కూడా సుఖాన్ని కలిగిస్తున్నాడు. అది మంగళకరమైన సుఖాన్ని కలిగిస్తున్నాడు శంఖ. శిశిరనాశన తర్వాత మాట శిశిరముని పోగొడుతున్నాడు. శిశిరము అంటే చలి, చలిని పోగొట్టేవాడు. ఇది తెలుస్తూనే ఉంది. దీనికి పెద్ద మంత్రం ఏంటండి? ఇంకొక అర్థం ఉంది ఇక్కడ పరిశీలించవలసింది. ఈశ్వర పరంగా అర్థం చెప్పుకోవాలి కదా. శిశిరము అంటే జడత్వం, ఫ్రిజిడ్, జడత్వం అనేది ఫ్రీజ్ అయిపోవడం, స్తంభించుకుపోవడం అని అంటూ ఉంటాం. అంటే చలనరాహిత్య స్థితి, కదలిక లేని పరిస్థితి ఏర్పడితే స్తంభీభూతమైపోవడం ఏదైతే ఉందో ఆ జడత్వాన్ని శిశిరం అంటారు. జ్ఞానస్వరూపుడైన ఈశ్వరుడు తన భక్తుల్లో ఈ జాడ్యాన్ని పోగొడుతున్నాడు. జాడ్యాంధకారాపహాం అంటాం కదా, ఆ జాడ్యము జడత్వాన్ని పోగొడుతున్నాడు కనుక శిశిరనాశన. ఇది అనుగ్రహపరమైన అర్థం తీసుకోవాలి. చలిని పోగొడుతున్నాడనే భౌతికార్థంతో పాటు అజ్ఞానం అనే జడత్వాన్ని నశింపజేసి చైతన్యాన్ని ప్రసాదించేవాడు కనుక శిశిరనాశన. ఇప్పుడు స్వామి యొక్క జ్ఞానపరమైన మరొక అర్థవంతమైన శ్లోకంలో ప్రవేశిస్తున్నాం. వ్యోమనాథస్తమోభేది ఋగ్యజుస్సామ పారగ. వ్యోమనాథ, వ్యోమనాథ అంటే ఆకాశానికి రాజు అని అర్థం. రాజు అంటే గొప్పగా ప్రకాశించేవాడిని రాజు అంటారు. రాజతే ఇది రాజ. ఎవడి వెలుగు అన్నిటినీ మించిపోయి ఉంటుందో వాడే రాజు, వాడే నాథుడు. ఆకాశానికి ఆయన నాథుడు. వ్యోమం అనగా ఆకాశము, నాథ అంటే రాజు. ఆకాశ రాజు సూర్య భగవానుడు అండి. ఎందుకంటే గగనంలో ఆయన రాగానే ఇంకేమీ కనబడవు. రాజుగారు రాగానే అందరూ ఆయన వెనకాల ఉండాల్సిందే. కానీ సూర్య భగవానుడు ఆకాశానికి నాథుడు. అసలు సూర్యుడు లేకపోతే ఆకాశానికి నాథత్వం లేదు. నాథ అంటే ప్రభువు, దిక్కైన వాడు. సూర్యుడు లేకపోతే ఆకాశానికి దిక్కు లేదు. అసలు దిక్కు ఆయన వల్లే వస్తుంది కదా. కానీ ఆకాశానికి ప్రభువైన వాడు, ఆ ప్రభువైన వాడు ఆకాశంలో ప్రకాశించి ఏం చేస్తున్నాడు అంటే తమో భేది, చీకట్లని పోగొడుతున్నాడు. ఋగ్యజుస్సామ పారగ. ఋగ్వేద యజుర్వేద సామవేదముల యందు పరిపూర్ణమైనటువంటి తత్వము తెలిసినవాడు అతను. అంటే సంపూర్ణముగా ఋగ్యజు సామవేదముల రూపుడు అది, ఇక్కడ పరిపూర్ణ వేదస్వరూపుడు అని అర్థం. అయితే వెంటనే ఈ ఋగ్యజు సాంపారగ రాగానే వ్యోమనాథం అనగానే ఆకాశానికి రాజు అని చెప్పడానికి లేదండి. ఇప్పుడు అర్థం మారిపోతుంది. అంటే మనం అంతరార్థంలోకి వెళుతున్నాం. బాహ్యార్థం ఏంటి? ఆకాశానికి రాజు. తమో భేది అంటే చీకట్లను పోగొడుతున్నాడు. ఋగ్యజు సామపారగ ఋగ్వేద యజుర్వేద సామవేదముల యందు పారంగతుడు. ఇది స్థూలంగా చెప్పే అర్థం. కానీ మంత్రము కదా, సూక్ష్మమైన అర్థంలో ప్రవేశిద్దాం. ఋగ్యజుస్సామం అంటే వేదము గురించి చెప్పబోతున్నాడు. వేదస్వరూపుడు సూర్య భగవానుడు. ఈ భావంతో సూర్యుని ఎవరైతే ఆరాధిస్తారో వారికి జ్ఞానాన్ని ఇస్తాడైన. వేదం అంటే జ్ఞానం. విద్ అనే ధాతువు నుంచి వేద శబ్దం ఉత్పన్నమైంది. జ్ఞానం అంటే నాలుగు వేదాలని చెప్పబడుతున్నావు మాత్రమే కాదు, వేద శబ్దం ఏ జ్ఞానానికైనా అన్వయింపబడుతూ ఉంటుంది ఇక్కడ. అటువంటి వేదస్వరూపుడు ఆ భగవానుడు. అటువంటప్పుడు వేదాన్ని ప్రస్తావన చేశారంటే అగస్త్య మహర్షి ఉదయం వ్యోమనాథ అన్నప్పుడు మామూలు ఆకాశం గురించి ఆయన చెప్పట్లేదు, ఇంకేదో చెప్పదలుచుకున్నాడు. ఉపనిషత్తులతో పరిచయం ఉన్న మనకి పరమే వ్యోమన్ అనే శబ్దం తెలుసు. వ్యోమము ఆకాశం. ఏమిటా ఆకాశం? ఇక్కడ వేదము శబ్దస్వరూపం కదా. పంచభూతాల్లో ఒక్కొక్క భూతము ఒక్కొక్క గుణకము, అది ఉపనిషత్ విజ్ఞానం మనందరికీ తెలిసినదే. ఆకాశం శబ్దగుణకం, వాయువు స్పర్శ గుణకం, అగ్ని రూపగుణకం,
జలము రసగుణం, పృథ్వీ గంధగుణం. కనుక పంచతన్మాత్రలు పంచభూతాలకి గుణములుగా మనం చెప్పుకుంటున్నాం. కనుక ఆకాశ గుణకం శబ్దం గనక, శబ్దబ్రహ్మము వేదస్వరూపం గనక, శబ్దబ్రహ్మస్వరూపుడుగా సూర్యభగవాన్ని చూపిస్తూ ఋగ్యజుస్సామపారగా అయినటువంటి శబ్దబ్రహ్మము ఎక్కడి నుంచి ఉద్భవించింది? ఆకాశము నుంచి ఉద్భవించింది. కనుక పరమాత్మ శబ్దరూపముగా ఆకాశమునందు వ్యక్తమయ్యాడు. అదే వేదరూపము వ్యోమనాథ. ఆ శబ్దబ్రహ్మం ఏం చేస్తుంది వేదం మనకి? తమోభేది, మన తమస్సును పోగొడుతోంది, అంటే అజ్ఞానాన్ని పోగొడుతుంది. నఖదీదితి సంచన్న నమజ్జన తమో గుణ అన్నాం కదా, ఆ తమో గుణం అనే అజ్ఞానాన్ని పోగొట్టడానికి ఆకాశమునందు ఉత్పన్నమైనటువంటి వేద జ్ఞానము సూర్యభగవాన్ని రూపము. కనుక వేదము సూర్యుని రూపము. దీనికి మార్కండేయ పురాణంలో అత్యద్భుతమైన కథను చెప్తున్నారు. ఈ కథ చెప్పి అంటాడు, ఈ కథను ఎవరైతే శ్రద్ధగా వింటారో వారికి సూర్యానుగ్రహం లభిస్తుంది అంటాడు వ్యాస భగవానుడు. కనుక శ్రద్ధగా విందాం మనం. అది సృష్టి ఆరంభ స్థితి. బ్రహ్మదేవుడు నారాయణ నాభీకమల నుంచి ఉత్పన్నమయ్యాడు. అప్పుడు ఆయనకి ఏం చెయ్యాలనేది తోచలేదు. కలగడమైతే కలిగాడు కానీ ఏం చేయాలో తోచలేదు. అప్పుడు ఏకార్ణవమైనటువంటి స్థితిలో జలముల్లో తప తప అని శబ్దం వినబడింది. నీరు తపతపలాడుతోంది అన్నట్టుగా తప తప వచ్చింది. కానీ బ్రహ్మదేవుడు ఇది తపతపలాడ్డం అనుకోలేదు, తప తప అనే సందేశంగా తీసుకున్నాడు. అంటే తపించు తపించు, తపస్సు చెయ్యు. తపస్సు చెయ్యనిది సృష్టిలో ఏదీ దొరకదండి. తపస్సు అంటే యోగ పద్ధతిలో క్రమ పద్ధతిలో ఏకాగ్రముగా ఆలోచించుట, ఇది ప్రధానమైన అర్థం. తప ఆలోచనైన ధాతువు ప్రకారంగా యుక్తాహార విహారస్య యుక్త చేష్టస్య కర్మసు యుక్త స్వప్నావబోధస్య యోగీభవత దుఃఖ. అటువంటి పద్ధతిలో ధ్యానం చేయాలి, ఇంద్రియాలను నిగ్రహించుకోవాలి, ఏకాగ్రంగా ఉండాలి. ఆయన కేవలం ఏకాగ్రంగా మౌనంగా ఉన్నాడు. నేనెవరిని, ఎక్కడి నుంచి వచ్చాను, ఏమిటి అని విచారణ చేస్తూ బ్రహ్మదేవుడు మొట్టమొదటిగా నాభీకమలంలో ధ్యానానికి వెళ్ళాడు. ఎందుకంటే నారాయణుడు కూడా గోచరించలేదు ఆయనకి. ఆ సమయంలో బ్రహ్మదేవుడి నుంచి అప్రయత్నంగా ఒక శబ్దం వెలువడింది. ఆ శబ్దం ఏమిటయ్యా అంటే బ్రహ్మదేవుడి నుంచి అప్రయత్నంగా వచ్చిన శబ్దము ఓంకారం, ప్రణవం. మొట్టమొదట అది పలికినది. ఇది మార్కండేయ పురాణమే కాదు, అనేక చోట్ల శాస్త్రములు ఎందు కనబడుతున్న అంశం. అయితే బ్రహ్మ నుండి పలికింది కానీ బ్రహ్మ వల్ల పలకలేదు. ఈ మాటలో చిన్న తేడా, తెలుగే అన్నాం కానీ కొంచెం అర్థం చేసుకోవాలి. బ్రహ్మ నుండి పలికింది అంటే అప్రయత్నంగా బ్రహ్మ నుండి వెలుకు వచ్చింది, తనంత తాను ఆలోచించనలేదు, అప్రయత్నంగా బ్రహ్మ నుండి వెలుకు వచ్చింది. అంటే ఆయన ఏ పరమాత్మను అక్కడ ధ్యానంలో పెట్టుకున్నాడో ఆ పరమాత్మ ఆయన లోపల నుంచి శబ్దరూపంలో వచ్చాడు. ఎందుకంటే పరమాత్మ సర్వాంతర్యామి, బ్రహ్మ యందు ఉన్నది ఆ నారాయణ స్వరూపమే. ఆ నారాయణుడు బ్రహ్మ గళము ద్వారా ఓం అనే శబ్దముగా వచ్చాడు. అది ప్రథమ శబ్దం. ఆ ఓం అని రాగానే వచ్చిన ఓంకారం ఏమైందంటే బయట ఒక తేజోరూపం ధరించింది. ఆశ్చర్యకరంగా ఇది మన పురాణం చెప్తే ఇటీవల వైజ్ఞానిక పరిశోధనలో ఒక ఆశ్చర్యకరమైన అంశం బయటపడింది. మన నోటి నుంచి ఏ శబ్దం బయటకు వచ్చినా అది ఒక కాంతి రూపం ధరిస్తుందిట. మనకు కనబడదు అంటే మనకు కనబడదు, అది సూక్ష్మంగా ఉంటుంది. అది దానిని కొన్ని దశాబ్దాల క్రితం టోనోస్కోపీ అనే పరికరం ద్వారా వెలికి వచ్చిన శబ్దం ఏ రూపం ధరిస్తుందో చిత్రీకరణ చేసి చూపించారు విజ్ఞాన శాస్త్రవేత్తలు. కనుకనే ప్రతి శబ్దానికి ఒక కాంతి రూపం ఉంటుంది అని తెలుసుకోవడం వరకే ఇక్కడ ప్రస్తావన చేద్దాం. కనుక బ్రహ్మదేవుడి నుంచి ఓం రాగానే ఓంకారం యొక్క తేజోరూపం ఎదురుగా వచ్చింది. బ్రహ్మకి అది గోచరించింది. ఆ కాంతిపుంజం అంటే ప్రణవం తేజోరూపంగా గోచరించింది. కనుక ప్రతి మంత్రంలో ఒక తేజస్సు ఉంటుంది, ఆ మంత్రం యొక్క తేజస్సునే దేవత అంటారు. అందుకే మంత్ర జపం చేయడం వల్ల మంత్రం వల్ల ఉత్పన్నమైనటువంటి తేజోమూర్తి దేవత మనల్ని అనుగ్రహిస్తుంది. ఇది తెలుసుకోవాలి. అంతేగాని మంత్రం అంటే ఊరికనే శబ్దోచ్చారణ కాదు, ఆ శబ్ద ప్రకంపన వల్ల ఒక తేజస్సు ఉత్పన్నమవుతుంది. మనకి అది కనబడకపోయినా దానికి మనం కనబడతాం. కొంతకాలం క్రితం, సుమారు ఒక రెండు దశాబ్దాల క్రితం, ఒక సిద్ధ పురుషుడు పరిచయం అయ్యారు. ఎవరైనా ఒక జపం చేసుకుంటూ ఉంటే వారు ఏ దేవతని జపం చేస్తున్నారని చెప్పేవాట ఆయన, బయటికి శబ్దం వినబడకపోయినా. ఎందుకంటే ఆ జపం చేస్తున్న శబ్దంలోంచి దేవతామూర్తి ఆవిర్భవించి జపం చేసేవాడు పక్కన నిలబడుతుందిట. దాన్ని చూడగలిగే శక్తి ఆయనకున్నది. ఇది మనం తెలిసాక రేపటి నుంచి ఏది జపం చేసినా ఆ దేవత సాన్నిధ్యాన్ని భావనలోకి తెచ్చుకుంటామని ఉద్దేశంతో చెప్పడం జరుగుతుంది. ఇక్కడ అంత శక్తి ఉందండి మంత్రశాస్త్రానికి. మంత్రం అంటే ఏమిటి? శబ్దరూపమేగా. కానీ బ్రహ్మదేవుడి నుంచి మొట్టమొదటి పలికిన మంత్రం ఏంటి? ప్రణవం. ఆ ప్రణవం ఒక తేజోమయమైన రూపం ధరించింది. ఆశ్చర్యపై చూస్తున్నాడు. తన నుంచి వచ్చిన శబ్దమే తేజస్సు రూపం ధరించి ఆయన అనుగ్రహించింది. మన నుంచి పలికిన మంత్రం ద్వారా ఉత్పన్నమైన దైవం మనల్ని అనుగ్రహించడం లేదు,
అదేవిధంగా తేజోరూపం అనుగ్రహించగానే బ్రహ్మదేవుడి నుంచి అప్రయత్తంగా అక్కడి నుంచి అనేకమైన మంత్రములు వెలుకొచ్చాయి. ఆ మంత్రములు మూడు రకాలుగా వెలుకొచ్చాయి. అవి రుక్కులు, యజుస్సులు, సామములు, మూడు రూపములుగా వెలుకు వచ్చాయి. అంటే అకార ఉకార మకారాత్మకమైన ప్రణవం యొక్క ప్రభావం చేత బ్రహ్మదేవుడి నుంచి రుక్కు, యజు, సామ మూడు రూపములతో వేదములు వచ్చాయి. అంటే వేదాలు మూడేనా? కాదు, వేదాలు నాలుగే. కానీ వేదములు ఉన్న మంత్రములు మూడు భాగాలుగా ఉంటాయి. రుక్కులు అనగా శ్లోక రూపము, యజుస్సులనగా గద్య రూపము, సామమనగా గీత రూపం అని మనం చెప్పుకున్నాం. ఆ విధమైనటువంటి మంత్రరాశి బ్రహ్మదేవుడి నుంచి అప్రయత్నంగా పలికే. ఇది పరమాత్మ బ్రహ్మకి వేదాలు ఇవ్వడం అంటే ఇదండి. విద్యను ఇవ్వడం అంటే పుస్తకం చేతికి ఇవ్వడం కాదు, మస్తకానికి ఇచ్చేదే విద్య గాని పుస్తకంలోది విద్య కాదు. అందుకే బ్రహ్మ యొక్క బుద్ధికి ఆ వేద మంత్రములు స్ఫురింపజేసాడు ఎవరు? బ్రహ్మకు కూడా కారణమైన పరమాత్మ. అదే మనం బ్రహ్మాణం విదధాతి పూర్వం యోగి వేదాహ ప్రహిణోహి తస్మై అని శ్వేతాశ్వత ఉపనిషత్తులో మంత్రం ఉంది. ఇక్కడ బ్రహ్మదేవునికి వేదములు ఇచ్చిన వాడు పరమాత్మ. ఇదే భాగవతంలో కూడా తేనే బ్రహ్మ హృదా ఆది కవయే ముహ్యంతి యత్ సూరయ అని రెండవ శ్లోకంలో ప్రథమ స్కందంలో వ్యాసులు వారు చెప్తున్నారు. ఇక్కడ బ్రహ్మదేవుడికి వేదములు ఇచ్చిన వాడు ఆ పరమాత్మ. ఆ వచ్చిన వేదములు ఆయన మస్తకంలోకి ప్రవేశించి ఆ స్ఫురణ గళము నుంచి వెలుకొచ్చి తర్వాత ఏం జరిగిందంటే ఆ ముందు తయారైనటువంటి ఓంకార తేజస్సులోకి ఈ వేద మంత్రముల నుంచి వచ్చిన కాంతులు కూడా చేరిపోయాయి. ఆ ప్రణవ తేజము, ఈ ఋగ్యజుస్సామ మంత్రముల యొక్క తేజము అంతా కలిసి ఒక పుంజీభూతమైన కాంతి మండలముగా భాసించింది. ఆశ్చర్యపి చూస్తున్నాడు బ్రహ్మదేవుడు. ఎందుకంటే ఆయన నుండొచ్చింది కానీ ఆయన వల్ల రాలేదు కనుక ఆశ్చర్యపై గమనిస్తున్నాడు. ఇక్కడ అసలు నిజానికి భగవంతుడిచ్చిన జ్ఞానం మన నుంచి వస్తుంది కానీ మన వల్ల ఏది తయారు కాదండి. ఆ ఎరుక కలిగితే పలికించేవాడు రామభద్రుండట అని పోతన గారు ఎందుకన్నారో అర్థమవుతుంది. ఇక్కడ బ్రహ్మకే కాదు మనకైనా భగవానుడే పలికించాలి. అయితే శుద్ధమైన అంతఃకరణ కలిగిన వారికి భగవానుడు దివ్యవాక్కులు పలికిస్తాడు. అశుద్ధత లేని వాడికి వాడి కర్మ కొద్దీ ఏం పలికించాలో పలికిస్తాడు. అందుకని ఎవడు మానని వాడు తిట్లు తిట్టి భగవంతుని పలికించాడండి అనకూడదు. భగవంతుని పలికించాడని స్పృహ ఉంటే వాడి నోటి నుంచి దూషణ వాక్యాలే రావు. ఆ స్పృహ లేని వాళ్ళు సంస్కారహీనులకి కర్మ కొద్దీ భగవంతుని పలికిస్తాడు, అప్పుడు కూడా ఆయనే పలికిస్తున్నాడు. ఎందుకంటే ఒక నల్ల రంగు పూసిన అద్దంలోంచి వెనకాల పెట్టిన దీపపు కాంతి ప్రసరించింది. అప్పుడు నల్లగా కనబడుతుంది ఆ కాంతి. కానీ నలుపు దీపానిది కాదు, అద్ద అనేది. అలాగే భగవంతుడు మన నుంచి తిట్లు పలికించాడు అంటే ఆ నలుపు మనది, శబ్దం పలికించే శక్తి పరమాత్మది. ఇది గ్రహించగలిగితే చాలు. కనుక ప్రతివాడు కూడా ఈశ్వరుడు చేయించాడండి అనకూడదు. ఇక్కడ బ్రహ్మగారికి ఈశ్వరుడు పలికించాడంటే సరిపోతుంది ఆయన బ్రహ్మదేవుడు. మొత్తానికి ఇప్పుడు బ్రహ్మ నుంచి పలికిన ప్రణవ తేజము, ఋగ్యజుస్సామ మంత్రముల తేజమంతా కాంతి పుంజముగా ఎదురుగా భాసించగానే బ్రహ్మదేవుడే శరణి వేడి అదే వేదనారాయణుడంటే అది వేదస్వరూపం కాంతిమూర్తిగా గోచరించింది. ఆయనకు నమస్కారం చేస్తూ ఉన్నాడు. ఇక్కడ నాకు కూడా ఎవడు కారణమో వాడే నా నుంచి వేద రూపంలో వచ్చాడు అన్నాడు బ్రహ్మదేవుడు. ఇక్కడ బ్రహ్మదేవ కృత స్తుతి ఉంది. ఆ స్తోత్రమంతా ఇక్కడ చెప్పడం లేదు, ఒక భావం మాత్రం చెప్తున్నాం. నాకు కూడా ఎవడు కారణమో వాడే నా చేత పలికించాడు ఇది అంటే ఆ వేదస్వరూపం ఎవరు? బ్రహ్మకు కూడా కారణమైన పరమాత్మయే వేదము. కనుకనే వేదో వేద విదవ్యంగో వేదాంగో వేద విత్కవిహి వేదైశ్చ సర్వైహి అహమేవ వేద్యః వేదాంతకృత్ వేద విదేవతాహం. అలాంటి వేదస్వరూపాన్ని చూశాడు. చూసిన వెంటనే ఆ కాంత్యపుంజ మధ్యంలో ఒక దివ్యమంగళ మూర్తి గోచరించింది. అది నారాయణమూర్తి. అంటే మండల మధ్యంలో కనబడ్డాడు. జయసదా సవితృ మండల మధ్యవర్తి. గోచరించిన వెంటనే స్వామి నీ వల్ల నాకు ఇంత జ్ఞానం లభించిందని శరణు వేడాడు. ఇది బ్రహ్మదేవుడు దర్శించిన ప్రథమ జ్యోతి. అంటే వేద జ్ఞానమే జ్యోతిగా వచ్చింది. అందుకే జ్ఞానాన్ని జ్యోతిగా చెప్పడం సరిపోతుంది ఇక్కడ మనకి. ఆ రూపం మొట్టమొదట బ్రహ్మదేవుని నుంచి వచ్చినటువంటి ఆ శబ్దరూప చైతన్యమే మొదట కనబడిన ఆదిత్య మండలము అని మార్కండేయ పురాణం చెప్తోంది. అది ఆదిత్య మండలం. కనుక ఆదిత్య మండలం అంటే ఏమిటి? నథింగ్ బట్ ది వేద. వేదము యొక్క శక్తి, వేదము యొక్క చైతన్యమే ఆదిత్య మండలము. అందుకే త్రయీమయాయ త్రిగుణాత్మధారిని నమస్కరించడానికి కారణం ఏంటంటే వేదమంతా నీస్వరూపమయ్యా అని భావిస్తున్నాం. ఇలా మనం భావించితే వేదాదులు అధ్యయనం చేయలేకపోయినా వేదమయుడు సూర్యుడు అని మన సాధన చేస్తే మన బుద్ధికి ఏ జ్ఞానం కావాలో ఆ జ్ఞానం ఇస్తాడు. ఎందుకంటే ఎక్కువ జ్ఞానం తెచ్చుకుంటే ప్రమాదం అండి. ఎక్కువ జ్ఞానాలు మనకు వద్దు, మనకు కావలసిన జ్ఞానం మనకు చాలు. బుద్ధికి సరి అయినటువంటి జ్ఞానాన్ని స్ఫురింపజేసేవాడు భగవంతుడు. కానీ సర్వవేద స్వరూపుడు గనక ఎవరి బుద్ధికి ఏది ఇవ్వాలో అని ఇస్తాడు. నువ్వు శరణు వేడు, ఏ విద్యనైనా అని ఇస్తాడు. వేదమిచ్చిన విద్యలు పరా అపరా అని రెండు రూపములు. లోకంలో పనికొచ్చే విద్యలన్నీ కూడా అపరా విద్యలు, బ్రహ్మ విద్య, పరా విద్య.
రెండు ఇస్తాడైనా. అంటే భక్తికి ముక్తికి కావలసిన విద్యలన్నీ వేదమైతే దాని స్వరూపం సూర్య భగవానుడు. అందుకే సూర్యుని నమస్కరిస్తే ప్రతి వారికి వారి బుద్ధికి కావలసినటువంటి జ్ఞానాన్ని ప్రసాదిస్తాడు. నిజానికి అందరి బుద్ధులకి తెలివితేటలు ఇచ్చేవాడు ఆయనే. మరొక సాలిపురుక్కి అందమైన గూడు కట్టే శక్తినిచ్చాడు. మనం ప్రయత్నించండి ఒక దారం ఉండ తీసుకున్నామని జైలు. అయితే తన నోటి నుంచి వచ్చిన తంతుబులతో అంత నిర్మాణం చేసిందంటే మనం ఏదో చిన్న పురుగు అంటే దానికంత బుద్ధి పుట్టాడు అప్పుడు అనిపిస్తుంది పురుగుకు కూడా దండం పెట్టాలని. ఇక్కడ కనుక ప్రతి వారిలో ఉన్న నైపుణ్యం ఈశ్వర స్వరూపం. ఆ నైపుణ్యం ఆ భగవానుడే అనుగ్రహిస్తున్నాడు. ప్రధానంగా నైపుణ్య శక్తి ఆ సూర్యమండలం ద్వారా ప్రసరిస్తోంది. గనక ఆయన్ని ఎవరైతే వేదస్వరూపుడిని ఆరాధన చేస్తారో వారికి సర్వజ్ఞానములు ఇస్తాడు. ఇక్కడ కూడా అహస్కరహ ఆ భావమే ఇక్కడ జ్ఞానస్వరూపుడిని మొత్తం ఈ వాక్యమంతా కనబడుతుంది. వ్యోమనాథస్తమో భేది ఋగ్యజిస్సామపారగ. ఈ మూడింటిని మనం అనంతమైన ఆకాశంలో ఉద్భవించిన శబ్దరూపుడు, అజ్ఞానాన్ని పోగొట్టే వేదరూపుడు అని అర్థం చెప్పుకోవాలి. అంతేకాదు వ్యోమనాథం అంటే దహరాకాశం. ప్రతి వారి దహరాకాశం హృదయంలో చిదాకాశం అనుకుంటూ ఉంటుంది. చిదాకాశం అంటే వ్యాపించిన చిచ్చక్తి, ఇది అర్థం. ఆ చిదాకాశం నందు ప్రకాశించేటువంటి పరంజ్యోతి ఎవడో అతడు వ్యోమనాథుడు. ఆయన్ని కానీ నువ్వు తెలుసుకుంటే దానితో తమో భేదనం జరుగుతుంది. అజ్ఞానం అనే అంధకారం తొలగుతుంది, అవిద్య నశిస్తుంది, జ్ఞానం లభిస్తుంది. ఇది వేదాంతపరమైన అర్థం. ఇక్కడ ఇలా అంతరాదిత్యుణ్ణి తెలుసుకున్నాం, పరమేశ్వర స్వరూపాన్ని గ్రహించాం, ఆదిత్య మండలాన్ని తెలుసుకున్నాం. కేవలం ఆదిత్య మండలం అంటే ఆకాశంలో ప్రకాశిస్తూ చీకట్టు పోగొట్టేవాడు, ఇది స్థూల అర్థం. కానీ పరమేశ్వర పరంగా చెప్పుకున్నాం, వేదపరంగా చెప్పుకున్నాం, హృదయంలో ఉన్న ఆత్మపరంగా కూడా చెప్పడం జరిగింది. హృదయాకాశమే దహరాకాశము, చిదాకాశము, చిదాకాశ మధ్యవర్తి అయిన పరంజ్యోతి అని సూర్యభగవాన్. ఈ భావంతో నమస్కరించాలి ఈ నామాన్ని. అందుకింత మంత్ర రాశి అయ్యిందండి. కేవలం ఒట్టి నామాలే అయితే అంత శక్తి ఉంటుందా వీటిలో? ఇక్కడ ఋగ్యజుస్సామ పారగ గురించి విశేషంగా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, వేదము యొక్క పారము తెలిసిన వాడు పారగ. వేదము యొక్క పారము, పారం అంటే ఒడ్డు, పారంగతుడు అనే మాట మనం అంటూ ఉంటాం. ఒడ్డు కూడా తెలిసింది అంటే మొత్తం నది గురించి అవగాహన ఉందని అర్థం. సృష్టిలో పారంగతుడు ఎవరూ లేరు. వేదము యొక్క పారం ఏ ఒక్కడికి తెలియదు. మన సృష్టిలో మహావేద పండితులను ఒక సత్కరించిన మనకంటే గొప్పవాడు అంతేగాని, వేదము గురించి సంపూర్ణంగా తెలిసిన వాడు భగవంతుడు ఒక్కడే, ఇంకెవరికీ తెలియదు. అందుకే వేదో వేదవిత్ అవ్యంగ వేదాంగో వేదవిత్ కవి. అక్కడ వేదమాయన వేదవిత్ ఆయన, వేదము తెలిసినవాడు ఆయన. అందుకే జ్ఞానం సంపూర్ణంగా భగవంతుని దగ్గర ఉంది, కానీ ఆయన ప్రసరిస్తే మనకు కొంత వస్తుంది. కానీ ఎవడు సర్వజ్ఞుడు కాడు, సర్వజ్ఞుడు భగవంతుడు ఒక్కడే. కనుక సర్వజ్ఞుడు అనే మాటే ఋగ్యజుస్సామ పారగ అనే మాటలో కనబడుతున్నది. అంతేకాదు వేదము యొక్క పారం ఏమిటి, ఇది రెండో అర్థం చూడాలి. వేదము యొక్క పారము, పారం అంటే చేరవలసిన చోటు. ఒక నది మనం ప్రవేశించక ఒడ్డుకు వెళ్ళాలి. కనుక వేదము యొక్క ఒడ్డేది అంటే బ్రహ్మజ్ఞానం. అక్కడికి చేరడానికే వేదం ఉన్నది. కనుక వేదము యొక్క పారము బ్రహ్మజ్ఞానం, మోక్షం. వేదము యొక్క లక్ష్యం మోక్షం. కనుక బ్రహ్మజ్ఞానము మోక్షమే వేదము యొక్క ఒడ్డు. గహ అంటే పొందించువాడు అని అర్థం. వేదము యొక్క లక్ష్యమైన మోక్షాన్ని అందించువాడు కనుక ఋగ్యజుస్సామ పార గహ, ఇది దీని యొక్క అర్థం అండి. ఇక్కడ వేద లక్ష్యమైన మోక్షాన్ని ప్రసాదించువాడు, ఇది దీని యొక్క విశేషమైన అర్థం. ఇప్పుడు మనకి స్వామి జ్ఞానప్రదాత, వేదమూర్తి, మోక్షప్రదాత అని మూడు అర్థములు ఈ మూడు వాక్యాలు నిబద్ధం చేశారు. దీనికి అంత చేస్తాడండి సూర్యుడు, డౌటా? ఆయన్ని కొలుచుకున్నాను గనకనే రాముడు కూడా శభాష అనిపించే వేద జ్ఞానం నాకు వచ్చిందని ఆంజనేయ స్వామి వారు చెప్పుకున్నారు. హనుమంతుడు అంత వేదవేత్త కావడానికి ఎవరు కారణం? సూర్యుడు. కనుక సూర్యుడిని ఆచార్యుడిగా ఇందులో దర్శించాలి. భగవాను మనకి ఆచార్యుడిగా చూపిస్తున్నారు. మొదటి నుంచి మీరు గమనించినట్లయితే సూర్యుని దేవుడిగా చూసాం, సూర్యుని తండ్రిగా చూసాం, తల్లిగా చూసాం, అంతేకాదు సూర్యుని మిత్రుడిగా చూసాం, సూర్యుని సాక్షిగా చూసాం. సూర్యుడికి మనకి ఎన్ని రకాల అనుబంధాలు ఉన్నాయండి, మొత్తం 13 రకాల అనుబంధాలు సూర్యునికి మనకి ఉన్నాయంటాడు మయూర కవి. ఆ మయూర కవి సూర్యభక్తుడు. భక్తుడు రచించింది చెప్తే భగవంతుడికి సంతోషించి దేవకిం బాంధవస్యాత్ ప్రియ సుహృదధవాచార్య ఆహోస్విదర్యో రక్షాచక్షుణ్ణు దీపో గురురుత జనకో జీవితం బీజమోజ ఏవం నిర్నీయతే యక్కిమివ న జగతాం సర్వదా సర్వదోసౌ సర్వాకారోపకారీ దిశతు దశశతాభీసు అభ్యర్థితం వహ. ఈ శ్లోకం వింటేనే అభీష్ట సిద్ధులు లభిస్తే అంత మంత్రమయమైన శ్లోకం. సూర్యశతకం గాని నిజంగా నోరారా చదవగలిగితే ఒక్కొక్క శ్లోకంలో ఒక్కొక్క మహిమ పెట్టాడు ఆయన. చాలా కాలం క్రితం ఒక పెద్ద ఆయనకి
కళ్ళుపోయాయి. ఇది జరిగి కొన్ని దశాబ్దాలు అవుతుంది. కళ్ళుపోయిన తర్వాత ఆయన జ్ఞానియే, బాగా డబ్బున్నవాడు. ఆయన కొడుకు కంచి పరమాచార్య చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామివారి వద్దకు తీసుకెళ్లారు ఆయన్ని. మా నాన్నగారండి, నేత్రాలు సరిగ్గా పనిచేయలేదు, నేను అన్ని రకాల చికిత్సలు చేయించాను. ఆ రోజుల్లో లండన్కు కూడా తీసుకువెళ్ళాను. ఆ చికిత్సలు చేయించాను కానీ నేత్రానికి ఆపరేషన్ చేశారు కానీ పనిచేయట్లేదు. ఏం చేయాలి అంటే స్వామివారు ఒక మాట అన్నారు, సూర్యశతకం చదవలేదో అన్నారు. అది సూర్యశతకం అంటే ఏంటో ఆయనకు తెలియలేదు. మయూరు కవి రచించారు కదా అన్నారు. అప్పటికప్పుడు తంజావూరులో సరస్వతి గ్రంథాలయానికి వెళ్ళి సూర్యశతకాన్ని సంస్కృతం తీసుకుని కొడుకు తండ్రికి రోజు వినిపించేవాడు కాసేపు కూర్చొని. అంటే గట్టిగా చక్కగా చదివితే గంటా గంట నల్ల అయిపోతుంది. వింటూ ఉండగా ఆశ్చర్యకరంగా అతి కొద్ది రోజుల్లో నేత్రాలు పనిచేయడం మొదలుపెట్టాయి. వెంటనే అతను చేసింది ఏంటంటే, ఇదేదో గ్రంథాలయంలోనూ ఉండిపోయింది అని చెప్పి అప్పటికప్పుడు దాన్ని దేవనాగరి లిపిలో శ్లోకాలు తమిళ భాషలో ట్రాన్స్లేషన్తో సహా పుస్తకం తీసుకొచ్చారండి. ఇక్కడ క్రమక్రమంగా ఇప్పుడు తెలుగులో కూడా ప్రసిద్ధి చెందింది మయూర సూర్యశతకం. చాలా అద్భుతం. భగవానుడు అందులో ఎన్ని రకాలుగా కనబడతాడు సూర్యభగవానుడు. అలాంటి రమ్యమైన గ్రంథం గురించి ప్రస్తావన చేసుకున్నందుకే ఆశ్చర్యపడి. ఇప్పుడు స్వామికున్న అనుబంధాలు చూడండి. దేవః బాంధవః ప్రియ సుహృత్ ఆచార్యః అర్యః రక్ష చక్షుః దీపః గురుః జనకః జీవితం బీజం ఓజః. ఎన్ని రకాలు చెప్పారు చూడండి. మొదట ఆయన మనకు దేవుడు. దేవుడు అంటే అర్థం ఏమిటి? స్వయం ప్రకాశకుడు. తెలుస్తూనే ఉంది, సూర్యుడి కంటే బంధువు. ఎవరైనా కొంతమంది ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు భయపడిపోతూ ఉంటారు, కానీ ఎప్పుడు సూర్యుని నమ్ముకున్నవాడు భయపడక్కర్లేదు. సూర్యుడుగానే ఉంటే ఎలాంటి దుర్మార్గులైనా మనల్ని ఏమీ చెయ్యలేరు. కనుక ఆదిత్య ఉదయం పారాయణ చేసిన వారికి సూర్యుడు రక్షా కవచంలా కాపాడుకుంటాడు, తన భక్తుల్ని ఆయన దెబ్బతిననివ్వడు.